హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం నేను దోసకాయ పచ్చడి అండి ఎలా చేయాలో చూపించబోతున్నా. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఒక్కసారి అయితే తిని చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ఎవ్రీ టైం దీని అయితే చేసుకొని తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం యూజ్ అవ్వవు. సో సింపుల్గా మెథడ్లో మీకైతే చెప్పేస్తున్నాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి కావాల్సింది దోసకాయలు అండి. ఇలా చూడండి దోసకాయలు అయితే, దోసకాయలను తీసుకోండి. దోసకాయలు పొట్టు అయితే తీయొద్దు ఫ్రెండ్స్. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి రెండు ముక్కలుగా వేసేసి, అలాగే ఒక వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని మొత్తం వేసేయండి. అలాగే తగినంత ఉప్పును కూడా వేసి ఇదంతా కూడా కచ్చాపెక్కగా మిక్సీ అయితే చేసుకోండి. ఇది మరీ మనకి పేస్ట్ కూడా అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం అలా కచ్చాపెక్కగా అయితే పెట్టుకోండి. బాగా పేస్ట్ లాగా చేస్తే కూడా టేస్ట్ అనేది బాగుండదు. ఓకే, అదైతే పక్కన తీసి పెట్టుకోండి ఒక గిన్నెలోకి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి. మనం ఇప్పుడు తాలింపు కోసం అయితే రెడీ చేసుకుందాం. ప్యాన్ అనేది హీట్ అయిపోయింది ఫ్రెండ్స్, సో ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వగానే దీంట్లోకి జీలకర్ర ఆవాలని అయితే తీసుకోండి. మనం తాలింపు కోసం తీసుకుంటున్నాం కదా, సో లైట్గానే యూజ్ చేయండి. జీలకర్ర ఆవాలు కొద్దిగా తీసుకొని ఇది కొంచెం వేగే వరకు అయితే వేపెట్టినైతే వేపుకోండి. అలాగే దీంట్లో ఎండుమిర్చిని అయితే వేయండి ఫ్రెండ్స్. ఒక 4-5 తీసుకోండి సరిపోతుంది, ఎండుమిర్చి వేయండి. అలాగే కొంచెం లైట్గా పసుపును కూడా యాడ్ చేయండి. అలాగే చివరిగా కరివేపాకు కూడా వేయండి. అలాగే ఇదంతా కూడా మనం ముందుగా చట్నీ పెట్టుకున్నాం కదా, ఏదైతే పేస్ట్ వేసి పెట్టుకున్నామో కచ్చాపెక్కగా దాంట్లో వేసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. రొటీన్గా ఒకే ఇలాంటి చట్నీ తింటే కూడా బోర్ వస్తుంది. సో ఈ రెసిపీ అయితే కొంచెం కొత్తగానే ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఎక్కువగా రాయలసీమ వాళ్ళు అయితే బాగా ఎక్కువగా తింటూ ఉంటారు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి అయితే డిఫరెంట్ స్టైల్ అయితే యూస్ చేయండి.